ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 4th T20 మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అందరి హృదయాలను గెలుచుకునే పనిచేశాడు. అవును ఫ్రెండ్స్, నిజానికి 4th T20 మ్యాచ్ భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ విజయంతో భారతదేశం ఈ సిరీస్ను గెలుపొందింది. అయితే మ్యాచ్ ముగియగానే కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులను కలవడానికి వెళ్ళాడు. వారు చాలా కాలంగా తనను పిలుస్తున్నారని, వారిలో అభిమానులు కలవాలని ఆశిస్తున్నారని భావించాడు రోహిత్ శర్మ. దానికి ఒక ప్రత్యేకమైన రీతిలో కలుసుకోవడం కనిపించింది. బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఉన్న అభిమానులందరినీ చేతులు చాచి నిలబడి ఉన్నారు. మరియు రోహిత్ శర్మ పరిగెడుతూ అందరి చేతులను తాకుతున్నాడు. రోహిత్ శర్మ యొక్క ఈ పని వల్ల అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి భారతదేశానికి ప్రపంచకం అందించగలడా లేదా అనే విషయాన్ని మనకు కామెంట్ రూపంలో ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.